అరే ఈ భోగి మండలి ఎందుకు వెళ్తారా అసలు? అరే చలికాలం కారా, మంచిగా ఇచ్చ కావడానికి పెడతారా? అంతేనా? అరే చలికాలం కారా, మరి రోజు అవుతారు కారా? అరే రోజు మనం కాగే చిన్న మాటనే రా, భోగప్పుడు మాత్రం పెద్ద మంట పెట్టి కాగుతాం రా. అవురా నిజమే కారా, లేకపోతే మనం రోజు పెద్ద మంట పెట్టి కాకపోదు మారా. అరే అర్జురా అక్కడి నుంచి వస్తుంది రా. ఏమవుతుందిరా? నిజమే కారా, ఉరుకుర్రా. ఇగో వీళ్ళకి ఏమైంది, ఇటో ఇగో మళ్ళీ ఉరుకుతారుగా. నేనైతే మంచి అచ్చి మంట కాగుతా. అరే సుషమార గుడ్డిని మంచిగా వచ్చి మంట కాగుతుందిరా. అరే అది గుడ్డిని కాదురా, అది పందిరా. చూడు గుడ్డి అడిగే చల్ పంది అది. ఈ తొక్కలో మీటింగ్లు అంటే నాకు అర్థం కాదు. అరే చూడరా, చూస్తానా అది పంది. ఉన్నది గుడ్డి కాదు పంది కాదు, మన పసి కాదు రా. చెగున్నది అరే ఉరుకాయలు చూస్తావారా, నేను చెప్పలేదా? అరే మంట కావడానికి మీరు కట్టెలు ఎత్తారు కావచ్చు అని పిలవలేనురా. బెల్లం మీద ఈగలు మూసినట్టు బాగా కూర్చున్నారు. జరుగురి అవును కానీ రేపు ఎప్పుడైనా పోతురా? రేపు మాకేం పని లేదు, రేపు సంక్రాంతి కదా, ముగ్గులు ఏమైనా చూసుకుంటూ అంతే. సరే చూడురు కానీ రేపు మా అన్న అత్తడు బస్ స్టాండ్ కి తీసుకురాలి. ఎవరు? బొంబాయి రాజనా? బొంబాయి రాజనా? బొంబాయి రాజు ఎవరు? అరే బొంబాయి రాజు తెలియదారా నీకు? చిన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పీటీ సార్ 1 2 3 అనగానే లాగులేరుకున్నారు చూడు, వాడేరా? ఓ వాడారా, చిన్నప్పుడు మస్తు జోకులు చేసేవారా? ఆ వాడే రేపు పండుగ అత్తుండు. అవునా, రేపు మాకు ఏమన్నా తీసుకొస్తాడా లేదా? ఆ తీసుకొస్తుండు బొంబాయి కారీ. ఆ సంకల పూరేం కాదు. అయిందా? బాగైందా? ఆ వీడ కూడా దొక్కుతాయి క్యారీలు పూరీలు. ఆవు మరి. సరే దియ్యూరి తెల్లారుతోంది, మేము పనులు చేసుకోవాలి. పాయ్ పోలేంపా. అమ్మ ముగ్గు పని అయితే అయిపోయింది. అమ్మ సెలవు లేసేసరికి ముగ్గు సర్ప్రైజ్ అవుతారు. అమ్మకి ఇట్లా లేచింది అయింది. అయ్యో పొద్దుగాలి పొద్దుగాలి, మా ఇంటి ముంగట ఎవరో దించిపోసి ఇల్లు దత్తారు రాని ఇల్లు దినాలు కాను లక్ష్మీ రాయ ఎవరో మా ఇంటి ముంగట దించిపోసిర్రు. చూడే లక్ష్మి, అవు మన ఇంటి ముంగట ఎవరో దించిపోసిర్రు అని చూడే లక్ష్మి. అయ్యో నిజమే గానే అమ్మా, పండుగలే మన ఇల్లే దొరికింది అని అమ్మలకు దించిపోసేటందుకు. అందులో చేతులకు జట్టలు కుట్టి అలా గత్తరు రాను, మన ఇల్లే దొరికింది అందులో దించిపోసేటందుకు. అవ్వా ఇలా గోరుడికి వాడకట్ట అంత లేచేటట్టుంది, నేనే పోయి చెప్తాను. అలకు చల్లక ముందే దించిపోసిరు కానమ్మా. ఏం చేస్తామే, మరి మనం ముగ్గేసుకుందామంటే అలా అట్లా చేసిరి. నేను మంచి ముగ్గేద్దాం అనుకున్నా, లేచిపోయిర్రు. అమ్మ నేనే ముగ్గేసింది. నీకేం పుట్టిందే ఇంత మబ్బులు వచ్చేసినావు? సర్ప్రైజ్ ఇద్దామని వేసిన చెల్లె. సర్ప్రైజ్ చల్లగా ఉన్న ఈ నిమ్మకాయలేంది, పసుపు అయింది, కుంకుమ అయింది, ఇవన్నీ ఏందే? అమ్మ నేరగాలు లేవని నిమ్మకాయలు పెట్టినా, రంగులు లేవని పసుపు కుంకుమ వేసిన, ఏమైతాయింది ఇప్పుడు? సరే కానీ నువ్వు లోపడుకో లక్ష్మి, నువ్వు ఇదంతా ఊడిచాలి. సరే అమ్మా. పారేసుడు ఎందుకు, ఇలా మటన్లు మా ఉపయోగపడతాయి. Thank you.
అరే ఇలా సంక్రాంతి కారా ఎవరు ముగ్గులు ఎత్తలేదురా అరే వాళ్ళకి ఇప్పుడు లేతారా వాళ్ళు ఇవ్వాలంటే ఏమి కావాలి ఊరా వాళ్ళు సరిగ్గా లేచి అనుకుంటూ ముగ్గులేస్తే అంకర పోతా అని లేచలేరు కావచ్చురా అవును నిజమేరా అంకెర పోతానికి అందుకే ఎత్తలేరు అరే మాటలో పడి మర్చిపోయింది రా ముంబై రాజాగాడు బస్ స్టాండ్ దాకా రావచ్చు నేను పోయి ఎక్కించుకొని వస్తా సరే పోతా అరే ముగ్గులేసి అక్కడికి తీసుకురారా సరేరా సరే నడుపుతున్నావు సైకిల్ నీకు అసలు నడపనే రాదు నీ ముగ్గు చాలా బాగుంది ఎవరా ఆంటీ బుడుబుక్కలోడా నీకు ఆంటీలేగా అనిపిస్తానన్నారా అయిందా బాగైందా ఓకే ఆంటీ కూల్ కూల్ జస్ట్ చిల్ మళ్ళా ఆంటీ అంటాడు నా పేరు లక్ష్మి లక్ష్మి అతగాడి అల్లరి చూడు ఓకే లచ్చు ముగ్గు బాగు పేరుస్తున్నావు మళ్ళా లచ్చ అంటాడు లచ్చ అంటే ఉచ్చవడయాగా కొడతా కొడక ఓకే ఓకే లక్ష్మి టీకే అచ్చా బాతే కూల్ కూల్ అవును లిఖిత మనకు నేరగాయలు గుబ్బెమ్మల గడ్డి కావాలి కదా నీలా అవును కదా అదిగో పోరగాళ్ళు వస్తున్నారుగా వాళ్ళని తెమ్మందాం అర్జున్ ఇగరా అత్తున్నా చెప్పు రేగు పండ్లు గుబ్బెమ్మలు గడ్డి పోయి తీసుకురారు అరే మరి పోయి తీసుకొస్తాం మాకు కూడా తీసుకురా దాదా ఇలా ఎల్లన్నా రే మాకు కూడా అర్జునుడు నేను వేరే కదా గోపేడ కోతం మీరిద్దరు కలిసి గడ్డి తీసుకురండి బాగా దుమ్ము ఉన్నాయి ఉంటాయి అరే ఇక్కడ నెరగ చెట్టు ఉందిరా అరే బాగానే ఉన్నాయి కదా తింపా అరే ఎట్లా తయారా గడ్డ మీకున్నాయిగా అరే కట్టెలతో కూడా ఫస్ట్ వారు కట్టి రేణిగాలు చల్ల ఉందా చలికాలం కారా నీరగాలు చల్లగానే ఉంటాయి సరే పొట్టిగా అరే ఈ రాజులేవు గారా అవురా ఎట్లా రా మరి ఏం చేద్దాం అరే పని చేయి నువ్వు గోడ ఎక్కువ అది ఊపు నేనే ఎత్తా సరేరా రైట్ ఎక్కురా అరే మంచి ఎక్కురా మీద పడతానే మీదరా
అరే మెల్ల ఊపురా కట్టెలు పడుతుంది. సరే రా సరే. అరే ఎన్ని దొరికినారా? అరే ఇవి దొరికినాయరా. అరే లగ్గలు లగ్గలు మనం తీసుకున్నాం. అరే కంతేరా దాచిపెట్టి ఉంది దాచిపెట్టి అలా కచ్చికాయలు ఇద్దాం. ఓకే సరేరా. అరే పెండకు పంపారా. సరేరా. ఇదిగోండి గడ్డి ఆల్ మెంబర్స్ కే సారిపోతుంది. ఇదే కదా గడ్డి అంటే. ఇది కాదు గర్క గడ్డి. ఓకే ఓకే టీకే. అరే అర్జున్ పెండ ఇక్కడ కూడా లేదు. అరే ఈడవు లేదురా. మరి ఎట్లరా? అరే పెండ తీసుకోపోకుంటే ఆడలం కూడా ఇజ్జత పోతాయిరా. అంతేగా. అరే నిజమేరా పోతాయిరా. మరి ఏం చేద్దాం? ఏమిరా గోమూత్రం ముక్కుదా పిలికడానికి చేస్తే పట్టుకుని పోదా. అరే ఆవురా ఇవి పట్టుకోరా దానికి గడ్డి చేస్తావు. పని ఎప్పుడు లక్ష వాళ్ళు ముగ్గులు ఎత్తారు బాగుంది పట్టుకో. లేకపోతే పడుకో. ఇక్కడ గడ్డి బాగా ఉన్నాయి పీకుదా. వచ్చిందే పీకుదాను కదా పదా పీకుదాం. ఇలాగ నాకత్తది. ఓకే బా ఓకే. నీ తలకాయ నా మొట్టెకి తగిలింది కొంచెము దూరం ఉండి పీకు. ఓకే టీకే టీకే. ఎండి ఏమి పీకుతున్నావు? నీకు స్మూత్ గా పీకస్తలే. నన్ను చూచి నేర్చుకో. ఓకేనా? దెబ్బలు తగిలినాయి నొస్తున్నాయి. సరే నువ్వు అంకా వీకుతున్నావు గడ్డి. ఓకే ఓకే బ్రో టీకే టీకే. అచ్చా బాతే. ఏమండి చూద్దామా? చాలా లేట్ అవుతున్నారు. ఇదిగోండి మీరు అడిగిన గడ్డి. ఓకే నా సిస్టర్. ఓకే టీకే. ఎండి కమ్. పట్టిలు పెట్టి చేతికి అద్దల గాజులు చుట్టి అందరూ నిజంగా మోసపోవచ్చి నీ కోసమే కంతమైన వేచి.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా 5-స్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు మర్చిపోకురే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.